హాయ్ హలో నమస్తే, నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఇవాళ మనము సిద్దిపేట నియోజకవర్గంకి వచ్చినాం. ఎన్నికల వేడి రాజుకుంది కాబట్టి అసలు ప్రజానాడి కార్యక్రమంలో ప్రజలు ఎటువైపు ఉన్నారు, ఏం జరుగుతోంది, అండ్ సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకోవడానికి మనము ఇబ్రాహీం నగర్ అనే ఒక విలేజ్కి వచ్చినాం. ఇక్కడ మనతో పాటు ఒక వికలాంగుడు ఉన్నాడు, అడుగుదాం. అసలు అన్న, నీ పేరు? పురుషోత్తం రాజేశం. రాజేశం, ఏం చేస్తుంటే? నేను ఇంత ముందుకు డ్రైవర్ చేసిన లారీ యాక్సిడెంట్లో నా కా ఎన్ను పూస విరిగి రెండు కాళ్ళు పడిపోయినాయి. నాకు మళ్ళా మూత్రం కూడా తెలియదు, ఎటువంటి పరీక్ష లేదు నాకు. ఎప్పుడైంది అది? 2012. అప్పటి నుంచి మరి ఏంది కుటుంబము, మీ పోషణ, మీ ఉపాధి? ఇక పోషణ కొంచెం పింఛన్తో మాది జీవనం గడుస్తుంది. ఆ పింఛన్ ఇప్పుడు మాకు ఎందుకు ఆపిర్రు నాకు తెలియదు. ఏమో ఫస్ట్ 5 సంవత్సరాలు ఇచ్చిర్రు ఇది, తర్వాత జీవితకాలం ఇచ్చిండు ఇది, ఇప్పుడు ఇదే ఎలక్షన్ మూమెంట్ లో నా పింఛన్ ఎందుకు ఆగింది? జీవితకాలం ఎందుకు దీన్ని ఆపిర్రు? ఏ ఏ రాజకీయ పార్టీలతో మనకేం సంబంధము? ఈ పింఛన్ ఆపవలసిన కారణం ఏంది? నేను బయట ఎక్కడ గానీ అడిగితే, అధికారులను అడిగితే, మా ఊళ్ళో కార్యదర్శి ఉన్నాడు ఆయన అడిగినాం, చిన్న కొట్టు మండలం మేడం అడిగినాం, నీది వాల్యూడ్ అయిపోయింది సర్టిఫికెట్ అని చెప్తున్నారు. కానీ మరి ఇలా జీవితకాలం ఉన్నది కదా, వాల్యూడ్ ఎట్లా అయిపోతుంది నా సర్టిఫికెట్ మీద? ఇది కావాలని బంద్ చేసిర్రా, మరి ఎట్లా బంద్ చేసి? అధికారులు ఎవరు రారు మా ఇంటికి, మా మేము పోయి అడుగుదామంటే వాళ్ళు పైన అక్కడెక్కడ ఉంటారు, ఆ ఆఫీసులలో పోవడానికి కూడా మాకు వీలు లేదు. పిల్లలు ఎంతమంది? ఎట్లా నా పిల్లలు? ఇద్దరు కొడుకు బిడ్డ, వాళ్ళను నేనే పింఛన్తో దాంతో కొంచెం వాళ్ళు కూలీ నాళ్ళు చేసుకొని మేము జీవనం సాగిస్తున్నాం. మాది పేద కుటుంబం, అప్పుడు బాగానే ఉన్నాం కానీ ఇప్పుడు జర పేద కుటుంబం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయలేము మేము, పరిస్థితి ఇట్లా అయిపోయింది మాది. నేను పడ్డ కాడికని ఎందుకు నాకు 4000 పింఛన్ వచ్చేది ఎందుకు ఆగింది అనేది నేను ప్రశ్న చేస్తున్నాను. లేకపోతే మా కార్యదర్శిని అడిగితే నేది వాల్యూడ్ అయిపోయింది అని అన్నాడు. మా కార్యదర్శి కూడా ఆ మేడం గారికి ఫోన్ చేసి, ఆ మేడం గారు ఈయనది అయిపోలేదు, లైఫ్ టైం ఉన్నది, లైఫ్ టైం ఉన్నాక ఎట్లా ఆగుతుంది అని మా కార్యదర్శి అడిగిర్రు. అడిగితే మేడం అంటుంది అది అప్లోడ్ చేయాలి మళ్ళీ అంటే, మళ్ళీ ఎందుకు అప్లోడ్ చేయడం? దీనిలో లైఫ్ టైం కు బెనిఫిషియరీ కార్డు ఇచ్చారు కదా, ఐడెంటిటీ కార్డు, అయినప్పటికీ మళ్ళీ అంటున్నారా? అంటున్నారు అయినప్పటికి కూడా. మీ కార్యదర్శి నెంబర్ ఏమో? మా కార్యదర్శి నెంబరు ఇంకా ఫోన్దే. హలో సార్, మహేష్ మాట్లాడేది? ఇబ్రాహీం నగర్ సార్. ఏం లేదు, నేను జర్నలిస్ట్ నరేష్ మాట్లాడుతున్నా, లైవ్ లో ఉన్నారు మీరు. ఇప్పుడు పి రాజేశం అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నాడు మీ దగ్గర, విత్ డిజేబిలిటీ, ఆయనది లైఫ్ టైం ఉందని కదండి కార్డ్ లో, మరి ఎందుకు ఆగిపోయింది, ఏమైంది, ఏమైనా తెలుసా మీకు? మనకు లాగిన్ ఏం చూపిస్తుంది అంటే ఆధార్ కార్డ్ కన్నా సదరం సర్టిఫికేట్ ఎక్స్పైర్ అని చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది అండి? అంటే ఏదైనా ఇష్యూనా, ఎవరైనా ఆపేసారు? అది అంటే మీరు అడిగిన ప్రాబ్లం ఏంటంటే మేడం చెప్తే, యాక్చువల్గా ఫస్ట్ మనకు పెన్షన్ వచ్చినప్పుడు ఆయన 1 ఇయర్ వ్యాలిడిటీ ఇచ్చారు ఫస్ట్. అవును, తర్వాత 5 ఇయర్స్ ఏదో వ్యాలిడిటీ ఇచ్చారు, తర్వాత ఆయన మళ్ళీ సదరం పోయి లైఫ్ టైం తెచ్చుకున్నాడు. కాదు, ఫస్ట్ ఇచ్చింది, 5 ఇయర్స్ తెచ్చుకున్నాడు, 5 ఇయర్స్ ఉంది. 2013 నుంచి 19 దాకా ఉంది అది. 19 నుంచి ఇప్పుడు లైఫ్ టైం అని తెచ్చుకుంటా వచ్చింది. అయితే లైఫ్ టైం సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదేమో నేను అనుకున్నా, మేడం కూడా నేను ఫార్వర్డ్ చేసిన, ఆయన మాట్లాడక ఒకసారి పంపిమని, కాకపోతే ఎలక్షన్ కూడా ఉంది, ఎలక్షన్ కూడా తర్వాత నేను ఆఫీస్కి వెళ్తా అని చెప్పి. ఓకే, అవుతాడా అండి? తప్పకుండా. ఏమైనా రాజకీయాలు ఉన్నాయా ఇలా? అందుకోసం అడుగుతున్నాను. ఇబ్రాహీం నగర్ లో రాజకీయాలు వేరే ఉన్నాయి, సెక్రటరీ గారు కూడా సపోర్ట్ చేస్తలేడు అనే మాట వినబడ్డది, అందుకే చేసిన మీకు నేను. అయిపోతుంది కదా తర్వాత? అదే లేదనే అందరూ తెలుసు, మీకైనా మాకైనా గదే తెలుసు, మరి ఇలా వచ్చేది ఎందుకు ఆగిందని సమస్య వచ్చింది. అట్లా మీతో కాదు, మరి ఉన్నది విషయం తెలిసింది మరి, అందుకోసం ప్రాబ్లం నాకు కాదు ఉన్నది, ప్రాబ్లం నాకు కాదండి మహేష్ గారు, సెక్రటరీ గారు, ప్రాబ్లం నాకు కాదు ఉన్నది.
ప్రాబ్లం ఉన్న పర్సన్ కు నేను హెల్ప్ చేయడానికి ఫోన్ చేసిన. మీతో కాదు, మీ లెవెల్ కాదంటే మేము కలెక్టర్ గారితో మాట్లాడతాం. నాకు వినబడ్డదని చెప్పిన, వినబడ్డదని చెప్పిన, ఇప్పుడు వినబడ్డదే అని చెప్పిన, అందుకు అడుగుతున్నాను. మీకేం సంబంధం లేకపోతే లేస్తారని చెప్పండి అంతే. కరెక్ట్ కాదు కదా అంటే, లేకపోతే మీరు లేదని చెప్పండి. ఉందని వినపడ్డారని చెప్తున్నా కదా, దాని ప్రూఫ్ కావాలంటే ఇప్పిస్తారని అట్లా. మీరు ఇప్పుడు మీ సైడ్ నుంచి ఏమైనా ఇష్యూ ఉందా అనేది ప్రూఫ్ కావాలంటే ఇప్పిస్తారని అట్లా. సరే, ఎలక్షన్ కూడా అయిపోయినాక కొంచెం రాజశేఖర్ గారికి హెల్ప్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. అయితే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది అంటున్నా ఆయన, కోడ్ అయిపోగానే మరి ఇప్పటి వరకు ఏడా జరగలేదు ఇట్లా. సరే, ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే కూడా మరి సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఎన్ని రోజులు అయినా పెన్షన్ రాక? ఇదే నెల, ఇదే నెల హ్యాండిక్యాప్. మళ్ళా మొన్న మేము మాకు ఓట్లు వేపించుకొని వెళ్ళారు కదా ఇంటి దగ్గర, అది వచ్చిన తెల్లారే బంద్ అయింది. పెన్షన్ ఏమొచ్చింది తెల్లారి? ఎలక్షన్ లా అదే ఓటు వేపించుకొని వెళ్ళారు. వెళ్ళిన ఇవాళ వేయించుకో, రేపే నాకు ఒకటే రోజు ముందు బంద్ అయింది. బ్యాలెట్ ఓటు, బ్యాలెట్, నా బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయించిన తర్వాత మరుసటి రోజు బంద్ అయింది పింఛన్. మరి ఏం తెలియదు అది, బ్యాలెట్ పేపర్ వాళ్ళు అధికారులు ఏమన్నా చెప్పిర్రా మరి ఎట్లా అనేది మన ఇష్యూ మనకు తెలియదు. రాజకీయం ఏం లేదంటుండు మరి, నువ్వైతే మరి వేసిన తెల్లారి అంటున్నావు. వేసిన తెల్లారే బంద్ అయింది మరి ఇది. ఎందుకు ఇట్లా ఉన్నాక మన లైఫ్ టైప్ ఉన్నాక ఎందుకు వాళ్ళు అప్లోడ్ చేయాలి ఇవన్నీ అంటున్నారు. నేను ఎక్కడ వెళ్ళలేను, కలెక్టర్ ఆఫీస్ వెళ్ళలేను, కోడూరు ఆఫీస్ కూడా వెళ్ళలేను. మనకి నడవరాదు, మొత్తానికే కాళ్ళు లేవు, అధికారులు ఎవరు రారు మా దగ్గరికి, చిన్న చూపు చూస్తారు. ఎట్లా మరి దీని ఇష్యూ ఎట్లుంది, పరిపాలన ఎట్లుంది? సరే, నీ సమస్య నేను ఎలక్షన్ కోడు ఏ రోజైతే ఎలక్షన్ అయిపోతుందో తెల్లారా మాట్లాడతాను. కానీ ఓవరాల్ గా రాజకీయం ఏమన్నా అంటే, హరీష్ రావు అభివృద్ధి చేసిండ సిద్దిపేటని, మరి ఏం జరుగుతుంది? ఇట్లాంటి అరాచకత్వం పెరిగిపోయిందా? కొంచెం చేసిండు, చేయలేదన్నట్టు కాదు కానీ కొంచెం వ్యతిరేకత ఉన్నది. ఎందుకు వచ్చింది ఆ వ్యతిరేకత? ఎందుకంటే రాష్ట్రంలో నేను బంగారు తెలంగాణ చేసినాను కేసీఆర్ చెప్తుండు, ఇక్కడ సిద్దిపేటని బంగారు దుంగ చేసినాను హరీష్ రావు చెప్తుండు. అయినప్పటికీ ఎందుకు ఈ సమస్య? సిద్దిపేట చేసిర్రు రాష్ట్రంలో, ఎక్కడ చేయాలి? సిద్దిపేట చేసిండు హరీష్ రావు, వేరెక్కడైతే ఇక్కడ చేయలేదు. మా వాళ్ళు కూడా మా ఆయన, ఇది మాది గ్రూప్ ఉన్నది ఒకటి, ఇందులో మేము 500 మంది ఉంటాం. మేము అందరం రోజు ఫోన్లు మాట్లాడుకుంటాం, వాళ్ళు కూడా చెప్తారు అంత. ఒక సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ తప్ప ఎక్కడ ఏం లేదని చెప్తా ఉంటారు మా దోస్తులు. సో వ్యతిరేకత ఏమున్నది మరి, ఏం వ్యతిరేకత ఇక్కడ అంటే ఆయన ప్రజల కొంచెం వ్యతిరేకత ఎందుకు వచ్చి ఉంటుంది అంటే, ఎక్కువ సంవత్సరాలు అంటే ఎన్నో సంవత్సరాలు చూస్తున్నారు, సంవత్సరాల నుంచి చేస్తాం, ఒకసారి మార్చాలి వ్యక్తిని అన్నట్టు అంటుర్రు. ఇప్పుడు ప్రజల అందుబాటు ఉంటాడు, బాగా తిరుగుతాడు, అన్ని సమస్యలన్నీ సాల్వ్ చేస్తాడు అని చెప్పినప్పటికీ కూడా వ్యతిరేకత ఎందుకు ఉండాలి అనేది నా ప్రశ్న. ప్రజల వాళ్ళ అదృష్టం ఎట్లా ఉంటే ఎట్లా, కొంచెం మంచిని మార్చాలి, ఒకటే పార్టీకి ఊకే ఇవ్వకూడదు అన్నట్టు మాట్లాడుతున్నారు. అదే ఈసారి ఎట్లుంది మరి, ఇంకా ఎవరు ఉన్నారు పోటీలా గట్టిగా? గట్టిగా పోటీలా ఉన్నారు మన చక్రధారి గౌడ్. ఏ పార్టీ నుంచి ఉన్నాడు ఆయన? బిఎస్పీ నుంచి. ఇస్తాడా పోటీ? ఇస్తాడా గట్టిగా పోటీ? ఇస్తాడు. బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు కదా మరి, వాళ్ళది ఎట్లుంటారు? పూజల హరికృష్ణ గారు ఉన్నారు, దూది శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళైతే ఎక్కువ ఏమి ఇక్కడ వస్తలేరు. ఈ హరికి ఈ చక్రధర్ గౌడ్ అయితే ఊళ్ళే బాగా తిరుగుతున్నాడు. తెలుస్తాడా మరి ఏమైనా ఛాన్స్ ఉంది? ఇక చెప్పలేము, ప్రయత్నం అయితే ఉన్నదంట. ప్రయత్నం అయితే ఉన్నది, చెప్పలేము. ఇది పరిస్థితి చూసిరు కదా, ఎలక్షన్ లో బ్యాలెట్ ఓట్ వేసిన తెల్లారే తెల్లారే పెన్షన్ ని ఆపేసినట్టుగా మనకి ఇప్పటిదాకా చూసినాం కదా. సెక్రటరీతో మాట్లాడితే ఏమంటున్నాడు, లేదు లేదు అది టెక్నికల్ ఇష్యూ అయి ఉండొచ్చు అని చెప్తున్నాడు. మరి అంత టెక్నికల్ ఇష్యూ ఇవ్వాలని ఎందుకు వచ్చింది? ఏ రోజు అంటే వేసిన తెల్లారే ఎందుకు రావాలి? అంతకుముందు ఎందుకు రాలేదు? మరి మిగతా చోట్ల కూడా ఇట్లా జరిగిందా, జరుగుతుందా తెలుసుకుందాం. మనము మాట్లాడదాం, ఎలక్షన్ కూడా అయిపోయిన తెల్లారే మాట్లాడదాం. మహేష్ అనే మన సెక్రటరీతో అనుకో.